న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జీహెచ్ఎంసీ తొలి మేయర్ పదవిని స్వీకరించింది తెలంగాణ రాష్ట్ర సమితి. కొత్త పాతల కలవోత్తో గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులంతా కార్పొరేటర్లుగా బాధ్యతలు తీసుకున్నారు. బల్దియా సమస్యలతో పాటు బడ్జెట్పై చర్చించేందుకు తొలి కౌన్సిల్ సమావేశం ఈ నెలాఖరులో జరగనుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ప్రజాపాలన ప్రారంభమైంది. 66 ఏళ్ల ఎంసీహెచ్ చరిత్రలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ 26వ మేయర్గా చల్లపల్లి కార్పొరేటర్ బొంత రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్గా బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. మేయర్ డిప్యూటీ మేయర్లకు పూర్తి మద్దతిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. కోరం 109 మంది సభ్యులు హాజరవ్వడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. అంతకుముందు 150 మంది కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా ప్రమాణ స్వీకారం చేయించారు. 150 మందిలో 99 మంది టీఆర్ఎస్ సభ్యులే కావడంతో కౌన్సిల్ హాల్ మొత్తం గులాబీమయంగా కనిపించింది. మొత్తం కార్పొరేటర్లో 88 మంది తొలిసారి బల్దియా కార్యాలయంలోకి అడుగుపెట్టిన వారే. సభ్యుల పరస్పర పలకరింపులతో కౌన్సిల్ హాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఉద్యోగంలో చేరినట్టుందండి. మా కొత్త సీఈఓ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో కొత్త ఉద్యోగంలో చేరామండి. డెఫినెట్గా అభివృద్ధి అంటే విశ్వనగరం అంటే ఏదో చేసి చూపించబడుతున్నాడు. విశ్వనగరం హైదరాబాద్ అభివృద్ధి అంటే ఎయిర్పోర్ట్లు కాదండి, హైటెక్ సిటీలు కాదు, నిజంగా పేదవారికి అభివృద్ధి అనేది చెప్పిపోతున్నారు మా నాయకులు. అటువంటి గొప్ప చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా ఒక సమితినైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అధికార పార్టీ సహాయ సహకారాలతో మరొకసారి తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో నా నిధులు నా హద్దులు ఏంటో తెలుసుకుని నేను వాళ్ళ సమస్యలు పరిష్కరించగలను. నా పరిధిలో లేని వాటిని ప్రభుత్వ సహాయంతో మంత్రుల సహాయంతో తప్పకుండా చేస్తాననుకుంటున్నాం. పార్టీ మారే ఆలోచన లేదని, ప్రభుత్వం నుంచి డివిజన్ల అభివృద్ధికి రావాల్సిన నిధులు రాబట్టుకుంటామన్నారు కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఇతర కార్పొరేటర్లు. కాంగ్రెస్ పార్టీ 127 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. ఈ పార్టీకి ఈ ఎలక్షన్లు అనేటివి ఒడిదొడుకులు అనేటివి తప్పకుంటుంటుంది. సంపకున్న విశ్వాసం మా ఇద్దరము గట్రైతే కార్పొరేషన్లో మా బాణి కాంగ్రెస్ పార్టీ తరఫున మా బాణి వినిపించి ప్రజా సమస్యలు నిరంతరం పోరాటం చేస్తాం. కౌన్సిల్ హాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఏకైక వ్యక్తి టీడీపీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్కడు కేపీహెచ్పి కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్. నా డివిజన్లో ఉన్నటువంటి నా డివిజన్ పరిధిలో ఏ విధమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలో వాటి మీద దృష్టి పెడతాను ఫస్ట్. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అంతా తానే నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్. ఎక్స్ అఫీషియో సభ్యులను హాజరుపరచడం నుంచి తతంగం మొత్తం ఆయనే దగ్గరుండి నడిపించారు.